हेलो फ्रेंड्स अंदर की नमस्कार वीडियो मैं किया 6-7 सीटर एमपीवी किया कारेंस मोस्ट वैल्यू फॉर मनी वेरिएंट प्रेस्टेज लो एमएम फीचर्स प्रोवाइड दीनी ऑन रोड प्राइस एंतो तेलुसुकुंदाम किया कारेंस लो प्रीमियम प्रेस्टेज प्रेस्टेज प्लस लग्जरी लग्जरी प्लस अने 5 वेरिएंट्स लो अवेलेबल गा उंटुंदी ఆల్రెడీ టాప్ వేరియంట్ లగ్జరీ ప్లస్ వీడియో పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ కియా కారెన్స్ లో అన్ని వేరియంట్స్ కి చాలా డిమాండ్ ఉంది ముఖ్యంగా ప్రెస్టేజ్ వేరియంట్ కి 9 టు 12 మంత్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది సెమీ కండక్టర్ చిప్ ప్రాబ్లం లేకపోతే కొంత త్వరగానే డెలివరీ లభించే అవకాశం ఉంటుంది ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ గమనిస్తే 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ లో 12,33,000 మనం స్క్రీన్ పైన చూస్తున్న 1.4 లీటర్ టర్బో పెట్రోల్ 15,14,000 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ 15,17,000 అంటే టర్బో పెట్రోల్ కి డీజిల్ కి జస్ట్ 3000 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ప్రెస్టేజ్ వేరియంట్ ఓన్లీ మాన్యువల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది విజయవాడ సింహ మోటార్స్ నంబర్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా గమనించండి కియా కారెన్స్ అన్ని వేరియంట్స్ లో కూడా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు 6 ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ హిల్ హోల్డ్ కంట్రోల్ డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇలా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ లో చూసినట్లయితే టైగర్ నోస్ గ్రిల్ చాలా బోల్డ్ అండ్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అప్పర్ గ్రిల్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్ ఎస్పెషల్లీ ఈ వైట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఫ్రంట్ లైట్స్ గమనిస్తే ఈ వేరియంట్ లో డిఆర్ఎల్ ప్రొవైడ్ చేయట్లేదు దాని ప్లేస్ లో జస్ట్ వైట్ ఎలిమెంట్ అయితే కనిపిస్తుంది హై అండ్ లో బీమ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీన్ ఇంచ్ స్టీల్ వీల్స్ వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీల్ ఆచ్ బాడీ క్లేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు బాడీ కలర్ ఓఆర్ఎం పైన టర్న్ ఇండికేటర్స్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ రూఫ్ రైల్స్ 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది రియర్ లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ స్పాయిలర్ స్టాప్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో డిఫాగర్ అయితే ఇవ్వట్లేదు కారెన్స్ బ్యాడ్జింగ్ టీజీడిఐ టర్బో వేరియంట్ బ్యాడ్జింగ్ రియర్ బంపర్ గార్నిష్ ఈ వేరియంట్ లో సిల్వర్ ఫినిషింగ్ తో వస్తుంది స్పేర్ వీల్ బాటమ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ కెమెరా ఇది 7 సీటర్ అయినప్పటికీ దీంట్లో 216 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్ గా ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు బూట్ లో టూల్ కిట్ బూట్ ల్యాంప్ లగేజ్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు థర్డ్ రో సీట్స్ ని కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకుంటే 645 లీటర్ వరకు బూట్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ బాటిల్ హోల్డర్స్ ఏసీ వెంట్స్ రూఫ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన ట్విటర్ ఆల్ పవర్ విండో కంట్రోల్స్ డ్రైవర్ విండో ఆటో అప్ ఆటో డౌన్ పించ్ గార్డ్ ఫంక్షన్ ఉంటుంది డోర్ పైన చాలా స్టోరేజ్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లెవర్ ప్రొవైడ్ చేస్తున్నారు లెదరైట్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ సీట్స్ రౌండ్ షేప్ స్టీరింగ్ వీల్ విత్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ కీ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ప్రెస్టేజ్ వేరియంట్ లో కీ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు స్టీరింగ్ వీల్ లెఫ్ట్ సైడ్ ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ రైట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది టైర్ ప్రెషర్ యూజర్ సెట్టింగ్స్ లో డ్రైవర్ అసిస్టెన్స్ క్లస్టర్ లైట్ కంట్రోల్స్ డోర్ కంట్రోల్స్ ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ప్రెస్టేజ్ వేరియంట్ లో మాన్యువల్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు కంట్రోల్స్ మాత్రం చాలా కన్వీనియంట్ గా ఉంటాయి ఇక దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది బ్రైట్ అండ్ రెస్పాన్సివ్గా ఉంటుంది
గ్లౌ బాక్స్ డీసెంట్ సైజ్ లో ఉంటుంది సెంటర్ కన్సోల్ పైన 12 వాట్స్ పవర్ సాకెట్ యుఎస్బి పోర్ట్ టైప్ సి పోర్ట్ ఈ పార్క్ అసిస్ట్ బటన్ ని ప్రెస్ చేస్తే ఫ్రంట్ అండ్ రియర్ సెన్సార్స్ నుండి ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డుగా వచ్చినప్పుడు బజర్ సౌండ్ అయితే వస్తుంది కావాలనుకున్నప్పుడు బజర్ సౌండ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు డౌన్ హిల్ కంట్రోల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కప్ హోల్డర్స్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ గా ఉంటుంది పైన డే నైట్ ఐఆర్విఎం సన్ గ్లాస్ హోల్డర్ క్యాబిన్ ల్యాంప్స్ ప్యాసింజర్ సన్ షెడ్ కి వానిటీ మిర్రర్ ఇలా ప్రెస్టేజ్ వేరియంట్ లో మాక్సిమం రిక్వైర్డ్ ఫీచర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉండటం వల్ల దీనికి బుకింగ్స్ అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దీని ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 bhp పవర్ 144 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేసి 15.7 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 140 bhp పవర్ 242 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేసి 16.2 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 115 bhp పవర్ 250 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేసి 21.3 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది కమర్షియల్ గా వాడుకోవాలనుకునే వారికి దీని డీజిల్ ఇంజన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక రియర్ డోర్ పైన సిల్వర్ ఫినిష్డ్ డోర్ ఓపెనర్ పవర్ విండో కంట్రోల్ స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 7 సీటర్ వేరియంట్ కాబట్టి సెకండ్ రోలో 3 సీటర్ అయితే ఉంటుంది ఒకవేళ సెకండ్ రోలో ఇద్దరే కూర్చుంటే మధ్యలో ఉన్నటువంటి సీట్ ని డౌన్ చేస్తే ఆర్మ్ రెస్ట్ లాగా ఉంటుంది దానికి కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ రో సూపర్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఏసీ కంట్రోల్స్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు హంపు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మిడిల్ లో కూర్చున్నటువంటి ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్ గా కూర్చునే అవకాశం ఉంటుంది 6 ఎయిర్ బ్యాగ్స్ లో భాగంగా కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సెకండ్ రో ఏసీ వెంట్స్ రూఫ్ లైట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక థర్డ్ రో లోకి వెళ్ళడానికి సెకండ్ రోని లెఫ్ట్ సైడ్ సీట్ ని లివర్ తో గాని లేదా డెడికేటెడ్ స్విచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫోల్డ్ అవుతుంది థర్డ్ రో లోకి ఎంట్రీ అనేది ఈజీగా ఉంటుంది థర్డ్ రో లో కూడా యావరేజ్ హైట్ ఉన్న వారు కంఫర్ట్ గానే కూర్చోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కియా కారెన్స్ ప్రెస్టేజ్ వేరియంట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ నేను కియా కారెన్స్ రివ్యూ చేయడానికి విజయవాడ సింహ షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు ఆయన నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారు ఇది జర్మన్ సిల్వర్తో చేసినటువంటి ఐడల్ ఇలాంటి ఐడల్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర కలెక్షన్ చాలా ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఒకసారి మీకు కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్